బిగ్ బాస్ ది చూస్తున్నాను ప్రోమో, ఏంటో కొంచెం కంజీ కంజీగా ఉంటుంది చూస్తుంటే, గొడవలు ఏడుపులు ఏంటి అసలు అసలు ఏడుపులతో స్టార్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అమర్దీప్ మీ గురించే మాట్లాడుతున్నా, ఏడవద్దు దయచేసి. మొన్నటిదాకానేమో పొలవ ప్రశాంత్ ఏడ్చాడు, బట్ గేమ్లో రన్నింగ్లో పడ్డాడు, 11వ వారం 12వ వారం రన్ అవుతుంది. బట్ అట్లా పెడితే బాగుంటుంది కానీ నేను విన్నా వల్ల ఏడిస్తే ఇక్కడ సింపతి చూపించే జనాలు ఎవరు లేరు. ఎవరి కాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళదే. గేమ్ ఆడుతున్నావు, పేరుస్తావు, బాల్స్తో కొడితే కొట్టద్దు అంటావు, నాకు ఇవ్వద్దు అంటావు, క్యాప్టెన్ కావాలంటావు. క్యాప్టెన్ నువ్వు ఏడిస్తే రాదు, నువ్వు గేమ్స్ ఆడి సంపాదిస్తూ వస్తుంది. బట్ శివాజీ గారిని అడిగే విధానం బాగుంది. శివాజీ గారే నువ్వు ఏడకరా బాబు అని కానీ ముత్తుకుంటున్నారు. ఏడిస్తే రాదు అంటే మా అమ్మ నాన్న కూడా నువ్వు కప్పు సంపాదించుకుంటారా, నన్ను నేను ఏడిస్తే ఇస్తాడా, ఎవడు కదా లాజిక్ గా ఫ్యామిలీ కూడా అలాగే ఉంటారు కదా. అలా ఉంటుంది, ఎవరికి ఉండే సెంటిమెంట్స్ వాడుకుంటే. బట్ కప్పు పట్టుకెళ్ళిపోవాలని మైండ్ లో పెట్టుకున్నావు, అది తీసేస్తే నువ్వు విన్ అవుతావు. ప్రతిదీ నువ్వు మైండ్ లో అది పెట్టుకుని ఆడడం వల్ల ఉన్నది కూడా దిగజారిపోతున్నావు. పడుకునేటప్పుడు నిద్ర పడుతుందో లేదో తెలియదు అమర్దీప్ గారికి, బట్ అది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్. అదొక్కటే చాలా మంది గెస్టులు వస్తున్నారు మూవీ ప్రమోషన్ చేసుకునే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు నువ్వు మైండ్ లో తీసేయి. మన కోట బొమ్మలికి వచ్చినప్పుడు శ్రీకాంత్ గారు కూడా అదే అన్నారు, నువ్వు అది తీసేస్తే గేమ్ రన్నింగ్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ కొంచెం జాగ్రత్తగా ఆడితే ఆ క్యాప్టెన్ అనేది ఏదైతే ఉందో ఆ కూరకన్నా తీరుతుంది. అసలు కప్పు పట్టుకెళ్ళడం పక్కన పెడితే క్యాప్టెన్ అని సంపాదించి ఫస్ట్. అదే శోభాజెట్టి గారి గురించి ఆవిడ శోభాజెట్టి గారిది ఏముంది, నేను ఆవిడ ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకుంటుంది, గొడవలు అయినప్పుడు వస్తుంది, ఏదో చేస్తుంది, అయిపోతుంది అక్కడతోటి. ఆవిడ మీద ఫోకస్ వెళ్ళట్లా చెప్పాలంటే దొరకట్లా కెమెరాలకి. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళడం, ఒక కెమెరా దగ్గర ఏవడం, ఒక కెమెరా దగ్గర నవ్వడం, ఒక కెమెరా దగ్గర ఏదో జరుగుతుంది. కానీ ఏంటంటే కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అమర్దీప్ గారు. మీరు కూడా ఏంటి సీరియల్ చూపించినట్టు మా టీవీలో సీరియల్ చూపిస్తే అట్లా. నా అంచనా ప్రకారం ఈసారి అయితే శోభ కానీ ప్రియాంక కానీ ఉన్నారు. లేదు జెన్స్లో అయితే మాత్రం ప్రిన్స్ యావర్ ఏదన్నా కొంచెం డౌట్గా ఉంది. అదే అంటున్నారు, బట్ నా ఉద్దేశ ప్రకారం అయితే మాత్రం ఇక్కడ ఉల్టా పుల్టా కాబట్టి మనం అలా కూడా ఆలోచించాలి. మనం ఊహించింది జరగదు ఎప్పుడు కూడా, అందుకని నా ఉద్దేశ ప్రకారం అలా అనిపిస్తుంది. రతిక వల్ల ఉపయోగం ఏం లేదు, బట్ ఏంటంటే తన బ్రతిలాడుకుంటుంది సార్, ఒక్క వారం ఇవ్వండి సార్ అని బ్రతిలాడుకుంటుంది. ఇక్కడ బ్రతిలాడితే అవ్వు పనులు, బట్ ఉండొచ్చు ఈ వారం కాకపోతే వచ్చే వారం అన్న అయిపోతుంది. అని టాప్ త్రీలో అమర్దీప్ ఉండొచ్చు. ఏడ్చం గురించి కాదు, ఉన్నాడు కదా బయటికి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు కాబట్టి తనకు అవకాశాలు ఉన్నాయి టాప్ త్రీలో. ఫస్ట్ అయితే మాత్రం శివాజీ గారు అండ్ పల్లవ ప్రశాంత్, థర్డ్ ప్లేస్ లో అమర్దీప్, తర్వాత ప్రిన్స్ యావర్, తర్వాత శోభ గాని ప్రియాంక గాని. ఆ అమ్మాయి గ్లామర్ కోసం, తన స్మైల్, తన బొగ్గు సొట్లు అవన్నీ చూడడానికి బాగుంది బబ్లీగా. ఇంకా అన్ని ఇంకా ఒకళ్ళు ఉండాలి బిగ్ బాస్ కలండి వాళ్ళు. డాక్టర్ బాబు అన్న వచ్చేస్తాడా బయటికి? డాక్టర్ బాబు ఈ మధ్యన కొంచెం వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి వచ్చేస్తాడు బయటికి, జనాలు అందరూ వెయిటింగ్ కాబట్టి అన్నా.